हाय गाइस वेलकम टू माय चैनल दिस इज मानकर मोहित मेर चूस्तुन्नारु मानकर व्लॉग्स इकड़ा ना चैनल एवरैते सब्सक्राइब चेसुकोलेदो वाळ्ळु चेसुकोंडि मंची अपडेट्स कोसम गाइस इकड़ा रीसेंट गा पॉलिसी सेट गुरिंचि नन्नु चाला मंदि अडुगुतू उन्नारु नाकु कोंचेम सिस्टम प्रॉब्लम अय्यि नेनु चेयलेकपोयानु सो इकड़ मीरु चूसिनट्लयिते टीएस पॉलिसी सेट ओके टीएस पॉलिसी सेट डीटेल्स वेरिफिकेशन उंदि अंड नोटिफिकेशन उंदि ई नोटिफिकेशन प्रकारं मीरंदरू चूसिनट्लयिते मीरु चूसुकोवच्चु इदंता ओके डेट्स अंड एव्रीथिंग అండ్ ఇవాళ అండ్ 6th to 12th ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఉన్నాయి 12th ఫ్రీజ్ అయిపోతాయి తర్వాత ప్రొవిజన్ అలాట్మెంట్ అండ్ 14th సో ఇందులో వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే ఎన్ని ఆప్షన్స్ పెట్టాలి ఎంతమందికి అంటే ఎన్ని కాలేజెస్కి పెట్టాలి గవర్నమెంట్లో పెట్టాలా లేదంటే ప్రైవేట్లో పెట్టాలా అన్న రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఓకే సో ఇప్పుడు మీరు ప్రజెంట్గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో ఉన్నారు దీని తర్వాత మీకు ఫైనల్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్ ఉంటుంది దాని తర్వాత స్పాట్ అడ్మిషన్ ఉంటుంది ఓకే స్పాట్ అడ్మిషన్ గురించి నేను వీడియోస్ చేశాను యూ కెన్ సర్చ్ ఆల్రైట్ సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాలిటెక్నిక్ ప్రొఫైల్ ఉంటుంది కదా పాలిటెక్నిక్ ప్రొఫైల్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇది ఓపెన్ అవుతుంది ఓకే ఇది వచ్చేసి కాలేజ్ కోడ్ ఇన్స్టిట్యూట్ అండ్ డిస్టిక్ ప్లేస్ అంటే ఏ డిస్టిక్ హనుమకొండ హైదరాబాద్ లేదంటే జగిత్యాల ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా ఇవన్నీ సో ఇవి ఖమ్మము కరీంనగర్ మహబూబ్నగర్ మెడ్చల్ సో ఇందులో ఏది తీసుకోవాలి సో మీరు ఫైనల్గా డిసైడ్ కావాల్సింది మీకు ఏ డిస్టిక్ నియర్ బై ఉంటుంది ఆ డిస్టిక్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో నా సజెషన్ ప్రకారము ఎవరైతే మీరు సపోజ్ ఇక్కడ ఆదిలాబాద్ ఉంది కదా ఆదిలాబాద్ దగ్గర ఉన్న వాళ్ళైతే ఆదిలాబాద్కి నియర్ బై ఒక డేలో వెళ్ళొచ్చి తట్టు ఎక్సెస్ చూసుకోండి సో మంచి కాలేజ్ చూసుకోండి ఆ తర్వాత వేరే అదర్ కాలేజ్ చూసుకోండి ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైతే సిటీలో ఉంటుందో టౌన్స్లో ఉంటుందో వాళ్ళకి అన్ని విధాలుగా ట్రాన్స్పోర్ట్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ వేరే ఏవైనా సరే వాళ్ళకి ఈజీగా ఉంటుంది సపోజ్ ఇది మన ఎస్జీ గౌట్ పాలిటెక్నిక్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోండి మీరు ఎలా చూడాలి ఆ కాలేజ్ మంచిదా కాదా అని అంటే మీరు కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత 1980లో ఎస్టాబ్లిష్ అయింది ఇది 1980 సో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ మీరు చూసుకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది అది ఓల్డ్ కాలేజా న్యూ కాలేజ్ అనేది ఓల్డ్ కాలేజా న్యూ కాలేజా అనేది చూసుకున్న తర్వాత అది సిటీలో ఉందా సిటీకి కొంచెం బయట ఉందా అనేది కూడా మీరు చూసుకోవాలి సో దాని సిటీలో ఉన్నట్లయితే ఏంటంటే ఎవరైనా సరే దానికి అక్కడికి వచ్చి జాబ్ చేయడానికి ఇష్టపడతారు లేదంటే జాబ్ లేని ఏరియాలో అంటే టౌన్ చిన్న చిన్న టౌన్స్లో లేదంటే విలేజ్లో ఉన్న ఏరియా అంటే ఫ్యాకల్టీ కూడా లేదంటే కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కూడా దొరకడం కొంచెం కష్టం అవుతుంది సో కాబట్టి టౌన్స్లో ఉన్న ఏరియాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి దాని తర్వాత మీరు గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వాలా ప్రైవేట్ కాలేజ్కి ఇవ్వాలా అంటే మీరు ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వండి ఎందుకంటే పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ జాబ్ అనేది ఈజీ కాదు చాలా చదివి ఉంటే తప్ప దాంట్లో రాదు ఓకే ప్రైవేట్ కాలేజ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చెప్తాను ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇది హనుమకొండ సపోజ్ మీరు హైదరాబాద్లో చూసుకున్నారు సో ఇక్కడ కొన్ని చూద్దాం మహావీర్ ఇన్స్టిట్యూట్ అనేది మంచి కాలేజే ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంది బట్ నావ్షా అల్ఖాన్ ఇట్లాంటి కొన్ని క్యూక్యూ అంటే క్రీస్తు జ్యోతి ఇట్లాంటివి ఉన్నాయి కదా జన్గామం ఇట్లాంటి చాలా వరకు కొన్ని కాలేజెస్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళు పాలిటెక్నిక్ కూడా తీసుకున్నారన్నట్టు సో అది వెల్ ఎస్టాబ్లిషా కాదా అనేది మీకు తెలీదు ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే 2007లో ఉంది బట్ వాళ్ళు పాలిటెక్నిక్ ప్రొఫైల్ తీసుకునేది మోస్ట్ రీసెంట్గానే ఉంటుంది మా అంటే హార్డ్లీ 2-3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ మ్యాక్సిమం 10 ఇయర్స్ అనుకుందాం కానీ వాళ్ళ దగ్గర మీకు సెకండ్ షిఫ్ట్ అనేది ఉంటుంది సెకండ్ షిఫ్ట్లో అంటే మధ్యాహ్నం టైం కాలేజ్ పెడతారు సో నా ప్రయారిటీ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ తర్వాతనే ప్రైవేట్ కాలేజ్ తీసుకోండి తప్ప ప్రైవేట్ కాలేజ్ ముందే పెట్టకండి ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలు ఉన్న ఎడ్యుకేషన్ ప్రైవేట్ కాలేజీలో అంతగా ఉండదు ఎందుకంటే ఫ్యాకల్టీ మ్యాక్సిమము బీటెక్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు సో బీటెక్ వాళ్ళకి చెప్పే సబ్జెక్టులు అంత మీకు చెప్పడానికి అంటే అర్థం అవ్వడానికి ట్రై చేస్తారు బట్ మీకు అర్థం కాదు సో ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే నేను చూశాను చాలా కాలేజీలో చూశాను కనుక మీరు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ ఇవ్వండి తర్వాత ప్రైవేట్ కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి సో మ్యాక్సిమం ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు సో మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని కాలేజెస్ నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను అంటే ఇది మంచిది చెడ్డదని కాదు ఫస్ట్ ప్రైవేట్ కాలేజ్ కాకుండా గవర్నమెంట్ కాలేజ్కి ఇచ్చేసి తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వండి రైట్ ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కాలేజ్ ఓపెన్ చేసి ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది చూసుకోండి అండ్ దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి
ఓకే, నేను ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి కూడా చాలా వీడియోస్ చేసి పెట్టాను. నా ఛానల్లో సెర్చ్ చేసినట్లయితే మీరు ఇందులో ఏదైతే ప్రైవేట్ కాలేజ్ చూస్తున్నారో ఆ కాలేజ్ ఏ లిస్టులో ఉందో మీరు చూసుకుని దాని తర్వాత కూడా మీరు వెళ్ళొచ్చు అన్నట్టు. అంటే అందులో పెట్టుకోవాలా వద్దనేది ఇంకోటి. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మీకు ఏ బ్రాంచ్ కావాలి అనేది. ఓకే, ఏ బ్రాంచ్ కావాలనేది మీరు తెలుసుకున్నట్లయితే ఆ బ్రాంచ్ ప్రకారం మీ కాలేజీలో ఉందో లేదో చూడండి. ఓకే, దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ పెట్టండి. ఫస్ట్ మీకు కావాల్సింది ఏరియానా, హైదరాబాద్లో ఉన్న కాలేజీలే చేయాలి అనుకుంటే హైదరాబాద్లో ఏ కాలేజ్ చేయాలో డిసైడ్ అవ్వండి. అందులో మీరు అనుకున్న బ్రాంచ్ ఉందా లేదా అనేది చూడండి. ఓకే, తర్వాత మీరు అనుకున్న బ్రాంచ్ లేకపోతే మీరు అనుకున్న కాలేజ్ ఉందో లేదో చూడండి. అందులో మీకు అది కాకపోతే ఇంకొక బ్రాంచ్ ఏదైనా ఉంటే ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏరియాని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మినిమం అట్లీస్ట్ ఒక 100 to 150 ఆప్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ ఇది నేను చెప్పేదే, ఎవ్రీ ఇయర్ నేను చాలామంది చెప్తాను 10, 15, 20, 5, 10 ఇట్లా కూడా ఇచ్చేసి వదిలేస్తారు. సో అట్లా కాదు, 100 to 150 ఆప్షన్స్ ఇవ్వండి. మీరు ఈసీఈ అయితే ఈసీఈ అన్నిట్లో ఇచ్చేసి, తర్వాత కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇవ్వండి, తర్వాత ట్రిపుల్ అయితే ట్రిపుల్ అట్లా అన్నిట్లో అన్ని కాలేజీలో ఫస్ట్ ఈసీఈ సబ్ ట్రిపుల్ ఫస్ట్ ఆ తర్వాత ఐటీ అట్లా ఇవ్వకుండా మీరు ఒక బ్రాంచ్ అనుకుంటే అన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నిట్లో అదే బ్రాంచ్ ఇవ్వండి. లేదు మీ కాలేజీలో ఈ మూడిట్లో సిఎస్సి సివిల్ మెకానికల్ ఏదో వచ్చినా పర్లేదు అనుకుంటే ఆ మూడు ఇవ్వండి అదే కాలేజీలో, అట్లా ఇవ్వండి. రైట్, సో అట్లా కాలేజ్ లిస్ట్ రాసుకోండి, దాంట్లో ఏ బ్రాంచ్ పెట్టాలో పెట్టేయండి. ఆ తర్వాత మిగతా కాలేజ్ కోసం చూడండి, మినిమం 150 ఇచ్చేటట్లు చూడండి. 100 to 150 ఫస్ట్ ప్లేస్లో రాకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు, తర్వాత సెకండ్ ప్లేస్లో స్లైడింగ్ కానీ చేంజ్ కానీ అవ్వదు మ్యాక్సిమం చాలా వరకు. మళ్ళీ అప్పుడు మీరు మిగిలిపోయిన సీట్లు ఎత్తుకోవాల్సి వస్తుంది. రైట్, కాబట్టి గవర్నమెంట్ కాలేజీలు ఫస్ట్ పెట్టండి, తర్వాత ప్రైవేట్ కాలేజ్ పెట్టండి. సో వీలుంటే మీకు ఇక్కడ ఉన్న 123 కాలేజీలు మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోండి. సో 123 కాలేజీలో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చూడండి, అందులో హాస్టల్ ఉందా లేదా చూడండి, అందులో ఏ బ్రాంచెస్ ఉన్నాయో చూడండి. సో దాని ప్రకారం మీరు చూడండి, ఎందుకంటే హార్డ్లీ ఒక హాఫ్ డే అంటే 1 hour 2 hour వర్కే ఇది. ప్రతి కాలేజ్ చూసుకోండి, గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ చూడండి, తర్వాత ప్రైవేట్ చూడండి. రైట్, సో ఈ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఏదో ఒక సీట్ వచ్చినట్లయితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది. ఒకవేళ మీకు ఆ కాలేజీలో సీట్ నచ్చకపోతే ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ సీట్ వచ్చింది అయినా జాయిన్ కావట్లేదు మీ కాలేజీలో జాయిన్ అవుతాను అంటే వాళ్ళు మీకు ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఐ విష్ యూ గుడ్ లక్ గైస్. నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బాయ్ గైస్.